हाय फ्रेंड्स, वेलकम बैक टू दिस। इवा मन मरल फार्मिंग लो, कोरमेन फार्मिंग लो नेचुरल गा दोरके फ्री फीड मन इंट्लोने तैयार चेसुकोनी आ कोरमेन की इच्छे फीड गुरिंची तेलुसुकुंदाम। ब्रदर्स, मार्पु मोदलैंदंडी। इप्पटिवरकु एवरैते दास्तुन्नारो नेचुरल गा फुड एमी इव्वालो चेप्पट्लेदो वाळ्ळु कूडा ना वीडियोस चेसुकोनी చూసుకొని చెప్పడం మొదలుపెట్టారు. మంచిదండి, అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అన్ని రహస్యాలు బయటికి రావాలి, ఫార్మర్స్కి తక్కువలో తక్కువలో సీడ్ అందాలి, ఫీడ్ అందాలి, అదే నా ఉద్దేశం అండి. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఇంతవరకు దాచి 300 వరకు ఖర్చు అవుతుంది కొర్రమేను 1 కేజీ పెంచడానికి అని చెప్పిన వాళ్ళు, వాళ్ళే ఇప్పుడు నిజాలు ఒప్పుకుంటున్నారండి. ఓకేనా, మోసం జరుగుతుంది, ఆ మోసం ఆగాలి. ఓకేనా ఫ్రెండ్స్, అదే నా ఉద్దేశం. అయితే ఫ్రెండ్స్, కొరమేనికి మనము లార్వా వేయచ్చు అండి. ఓకేనా, లార్వా వేయచ్చు. ఆల్రెడీ నేను ఫీడ్ చెప్పాను, ఫస్ట్ 2 పాయింట్స్ అయిపోయినాయి. థర్డ్ సిటీస్ ఫీడ్లో లార్వా వేయచ్చు. లార్వా ఈ వీట్ లార్వా వేస్తారంటే మీకు నార్మల్గా దొరికే ఈగల లార్వా వేయచ్చు. ఫస్ట్ మీకు రైట్ సైడ్లో పైన ఉంటుంది చిన్న ఈగ, హౌస్ ఫ్లై అంటారంటే మన ఇళ్ళల్లో ఉంటుంది చిన్న చిన్నగా. మన ఇంట్లో ఏమైనా పడితే చక్కెర కానీ ఏదైనా తీపి పదార్థం పడ్డా అన్నం కానీ దాని మీద కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అది కాకుండా దానికంటే పెద్దది చూడండి, సెకండ్ స్క్రీన్లో సెకండ్ ఇమేజ్, దాన్ని సోల్జర్ ఫ్లై అంటారండి. ఓకేనా, ఫస్ట్ది వచ్చేసి హౌస్ ఫ్లై, సెకండ్ది వచ్చేసి సోల్జర్ ఫ్లై. దానికంటే కొంచెం డబుల్ త్రిబుల్ ఉంటుంది దీన్ని. ఓకేనా, థర్డ్ వచ్చేసి బ్లాక్ సోల్జర్ ఫ్లై. బ్లాక్ సోల్జర్ ఫ్లై అనేది సోల్జర్ ఫ్లై కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఓకేనా, పొడవుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో దొరుకుతుంది బ్రదర్స్. సో ఇది ఏం చేస్తుందంటే, ఎక్కడైనా మీరు వ్యర్థ పదార్థాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూర్చొని ఏం చేస్తుందంటే ఎగ్గు పెడుతుంది. అది పుట్టి ఎగ్గు పెడుతుంది. ఎగ్గు పెట్టి ఏం చేస్తుందంటే ఒక్కో ఈగ కొన్ని వందల సంఖ్యలో ఎగ్గు పెట్టేస్తుందండి. ఓకేనా, ఆ ఎగ్ పెట్టినాక అదేమవుతుందంటే లార్వాలా కన్వర్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మనకు స్కూల్లో చేయించారు ఫ్రెండ్స్, లార్వా ఏ సైకిల్ అనేది, ఈగ లైఫ్ సైకిల్ అనేది. దాన్ని ప్రాక్టికల్గా చేసి చూయించలేదు మనకి, దౌర్భాగ్యం అనేది. సో ఆ లార్వాని మనం ఫీడ్గా వేసుకోవచ్చు. ఓకేనా, ఇందులో 60-70% ప్రోటీన్ ఉంటుంది బ్రదర్స్. ఓకేనా, ఫ్యాట్స్ ఉంటాయి. మీకు నేచురల్గా దొరికే లైవ్ ఫిష్ ఫుడ్ అండి ఇది. ఓకేనా, దీన్ని కోళ్ళకు కూడా వేస్తారు. ఓకేనా, కోళ్ళకు కూడా వేస్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పేది ఏంటంటే, కోళ్ళు నార్మల్గా వెళ్ళి చెట్ల కింద పొదల కింద దిబ్బల్లో వేరుకు తినేది ఇదే. ఓకేనా బ్రదర్స్, అది తిని అది బాగా హెల్దీగా ఉంటుంది. అది తినడానికి నేచురల్గా టేస్ట్ వస్తుంది. సో మీరు ఇది వేస్తే మీ కొరమేను కూడా నేచురల్ టేస్ట్ వస్తుంది. కొరమేను కూడా తింటుంది లార్వా, ఫిష్ లార్వా తింటుంది, పురుగుల లార్వా, చెరువులలో కుంటల్లో కాలువల్లో లార్వా ఉంటుంది కదా బ్రదర్, అక్కడ కూడా ఈగలు పెడతాయి గుడ్లు. సో అక్కడ పెడుతుంది, అక్కడ తింటాయి. ఓకేనా, సో మీరు లార్వాని యూజ్ చేయొచ్చండి. లార్వా మీకు స్టార్టింగ్ గుడ్ సైజులో ఉంటుంది. ఏ ఈగైనా తీసుకోండి బ్రదర్స్, దీన్ని కూడా అమ్ముతున్నారు పెదవాళ్ళు, మీరు అక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. ఓకేనా, బ్లాక్ సిల్వర్ ఫ్లై లార్వానే వేయాలని ఎక్కడ లేదు. మీ ఇంట్లో దొరికే చిన్న ఈగ ఉంటుంది కదా హౌస్ ఫ్లై, దాని లార్వా కూడా వేసుకోవచ్చు. కాకపోతే దాని లార్వా కొంచెం చిన్నగా ఉంటుంది, లైఫ్ సైకిల్ చిన్నగా ఉంటుంది. అది బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్కి వచ్చాక వేసుకుంటే మంచిది. దానికంటే చిన్న సైజులో కూడా వేసుకోవచ్చు. మీ ఫిష్ చిన్నగా ఉందంటే లార్వా చిన్న లార్వాని కూడా వేసుకోవచ్చు అండి. ఓకేనా, బ్లాక్ బ్రౌన్ కలర్ అనేది దాని ఫైనల్ ప్యూపా స్టేజ్ అండి. దాని తర్వాత అది ఏమవుతుందంటే నడవడం ఆపేసి ఏమవుతుంది, అందులోంచి ఈగ బయటకు వస్తుంది బ్రదర్స్, ప్యూపా స్టేజ్లో. ఓకేనా, అది కూడా మీకు చూపిస్తాను. సో మీరు బ్లాక్ సోల్జర్ ఫ్లై అయినా, నార్మల్ సోల్జర్ ఫ్లై అయినా, మన ఇంట్లో దొరికే ఈగ ఫ్లై అయ్యే లార్వా అయినా వేసుకొచ్చండి. నార్మల్గా ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో ఊరు చివరల కంపోస్ట్ ఏరియా పెట్టారు. అంటే వ్యర్థాలు ఎక్కడైతే దొరుకుతాయో ఊర్లో నుంచి గ్రహించి తీసుకెళ్ళి ఊరు బయట వేస్తున్నారు బ్రదర్స్. మీకు సింపుల్ అండి, అక్కడికి వెళ్ళి మీరు లార్వా తెచ్చుకోండి, అర్థమవుతుందా? అక్కడ సోల్జర్ ఫ్లై లార్వా, బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా దొరుకుతుంది బ్రదర్స్. ఓకేనా, మీకు ఏది దొరికితే అది తెచ్చుకోండి. మీరు నేను బయటకు వెళ్ళాను అంటే ఇంట్లోనే తయారు చేసుకోండి, ఇంట్లోనే ఒక చెత్త కుండి పెట్టుకొని అందులో వేసుకుంటూ ఉండండి. ఓకేనా, వేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే లార్వా అక్కడ కూర్చొని ఈగలు గుడ్లు పెడతాయి, అందులో లార్వా తయారవుతుంది. అందులో నుంచి మీరు బ్లాక్ సోల్జర్ ఫ్లై అయినా లేకుంటే సోల్జర్ ఫ్లై అయినా, అంటే సైజుని బట్టి, ఆ లార్వా సైజుని బట్టి దాన్ని డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని అందులోంచి ఈగలు వచ్చాక వాటిని సపరేట్గా జాలీలో పెట్టుకోండి బ్రదర్స్. దుమ్మతెరలో పెట్టుకున్నారంటే అందులో మీరు వ్యర్థాలు అక్కడ పెడితే అది ఎప్పుడు మీకు ఏ సైజు లార్వా కావాలనేది అలా డివైడ్ చేసుకోండి. గ్రేడింగ్ అన్నమాట, ఏం లేదు. మీకు చిన్న లార్వా కావాలంటే మీరు ఫ్లై వరకు వెళ్ళండి, మన హౌస్ ఫ్లై ఉంటుంది కదా,
మీకు దానికంటే పెద్దది కావాలంటే సోల్జర్ ఫ్లై సెకండ్ ఇమేజ్ రైట్ సైడ్లో. థర్డ్ది ఇంకా పెద్దది లార్వా కావాలి, దానికి 40 డేస్ 35 డేస్ వరకు లైఫ్ టైం ఉంటుంది. అది కావాలంటే మీరు బ్లాక్ సిల్వర్ ఫ్లై తీసుకురండి. పెద్ద బ్లాక్ సిల్వర్ ఫ్లై అంటే బాగా చెట్లు ఉండే ఏరియాలో అక్కడ ఈగలు ఇట్లా కూర్చుంటాయి కదా, ఆ ఏరియాలో ఉంటుంది, అక్కడ చెత్తకుండీల దగ్గర బ్లాక్ సిల్వర్ ఫ్లై. ఓకేనా. సోల్జర్లు అనేది మీరు ఎక్కువ మటన్ షాప్లలో చికెన్ షాప్లలో చికెన్ వేస్టేజ్ మటన్ వేస్టేజ్ మాంసాలు చనిపోయిన జంతువులు ఉంటాయి కదా పెద్ద, అలాంటి ఏరియాలో కూర్చుంటుంది. ఫ్లై నార్మల్ హౌస్ ఫ్లై అనేది మీకు ఎక్కడైనా దొరుకుతుంది, మీ ఇంట్లో కూడా దొరుకుతుంది. మీకు ఈజీగా కావాలంటే మీకు కుళ్ళిపోయిన అన్నము కూరగాయలు అన్నీ ఒక దగ్గర వేయండి, అక్కడ కూర్చుంటాయి. చూడండి మీరు సోల్జర్ కూర్చుంటుందా, బ్లాక్ సోల్జర్ కూర్చుంటుందా, ఓకేనా, నార్మల్ నార్మల్ ఫ్లై కూర్చుంటుందా. దాని లార్వాని మీరు తెచ్చుకొని దీనికి వేసుకోండి బ్రదర్స్. ఇంట్లోనే ఫ్రీగా తయారు చేయొచ్చండి. ఇది లార్వా కోసం కూడా మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. బయట అమ్ముతున్నారంట, ఇక వాళ్ళ ఏం చేయాలి, ఇక వాళ్ళకి సెల్యూట్ చేయాలి, ఇక అమ్మేవాళ్ళని. పురుగులను కూడా అమ్ముతున్నారు ఊర్లో చివరిలో. నార్మల్గా ఇవాళ రేపు కంపోస్ట్ ఏరియా రెడీ అయింది బ్రదర్, అక్కడ మీకు నాన్ వెజ్ వెజ్ సపరేటెడ్ ఉంటుంది, అక్కడ తెచ్చుకోండి మీరు. ఓకేనా. లేదా మీ ఇంట్లోనే తయారు చేసుకోండి, మీకు కావాల్సిన లార్వాని మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకేనా బ్రదర్. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంతవరకు మీకు చెప్పని విషయాలు ఇప్పుడు చెప్తున్నారు. ఫీడ్ మాఫియా, ఇంతవరకు ఫీడే వేయాలి, ఫీడ్ కన్వర్టెడ్ ఫిష్ పెంచాలని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లేదు లేదు ఈ కూడా వేసుకోవచ్చు, ఫిష్లు కూడా వేసుకోవచ్చు, బతుకున్నవి కూడా వేసుకోవచ్చు, చచ్చినవి కూడా వేసుకోవచ్చు. లారా థ్యాంక్స్ అండి చెప్పినందుకు, మార్పు మొదలైంది. ఇలాగే చెప్పాలి, నాలెడ్జ్ షేర్ చేయాలి, అప్పుడే అందరూ బ్రతుకుతారు, మీరు కూడా బతుకుతారు. ఓకేనండి. సో ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే డిసీజ్ కంట్రోల్ బ్రదర్. ఓకేనా. డిసీజ్ వస్తున్నాయి, డిసీజ్ కోసం వీడియో చేయండి, డిసీజ్ కోసం వీడియో చేయండి. డిసీజ్ రాకూడదంటే మీరు ఫుడ్ని నీళ్ళల్లో కలవనివ్వకూడదండి. నీళ్ళల్లో కలిసింది, ఆ చేప తినలేదు, అది అలాగే ఉండాలంటే దుర్వాసన వస్తుందండి వాటర్లో. సో మీరు ట్రేస్ అన్నా బౌల్స్ అన్నా యూజ్ చేయండి బ్రదర్. ఓకేనా. అందులో పెట్టి మీరు ఫుడ్ ఇవ్వండి. మీ చేప అసలు తింటుందా తినట్లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది, ఏ టైంలో తింటుంది కూడా తెలుస్తుంది. బౌల్స్లో ట్రేస్లో వాటర్లో లోపల ఇస్తే అర్థమవుతుందా బ్రదర్. అప్పుడు మీకు వాటర్ ప్యూర్ ఫామ్లో ఉంటుంది, డిసీజ్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి బ్రదర్. ఓకేనా. డిసీజ్ కోసం కూడా సపరేట్ వీడియో చేస్తాను, మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. డిసీజ్ రాకూడదంటే మీ వాటర్ మంచిగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. ట్యాంకులలో డిసీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనం సంవత్సరాల నుంచి 100,000 సంవత్సరాలు చెరువులలో దొరికి నదుల్లో దొరికి చేపలు తింటున్నాం, అవి ఫ్రీగా మూవ్ అవుతాయి, వాటర్ చేంజ్ అవుతూ ఉంటుంది వాటర్కి. సో అప్పుడు వాళ్ళకి డిసీజ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది బ్రదర్. ఓకేనా. బౌల్స్లో ట్రేస్లో పెట్టి ఫుడ్ ఇవ్వండి నీటిలో. ఓకేనా. అవి తినకుంటే మీరు ఏమంటే చేంజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ బ్రదర్. సో ఓకేనా బ్రదర్. మీకు లార్వా ఎన్ని టైప్స్ ఉంటుంది అది మీకు చెప్పాను. చిన్నది హౌస్ ఫ్లై లెఫ్ట్ సైడ్లో ఉన్నది, మిడిల్లో ఉన్నదేమో సోల్జర్ ఫ్లై. ఓకేనా. దీన్ని సోల్జర్ ఫ్లై అంటారు. హౌస్ ఫ్లై కంటే నార్మల్గా మన ఇంట్లో ఉండే ఈగ కంటే కొంచెం డబుల్ త్రిబుల్ ఉంటుంది. థర్డ్ది వచ్చేసి బ్లాక్ సోల్జర్ ఫ్లై. మీరు దేనికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, అవి అవంతట అవే మీ దగ్గరకు వస్తాయి. మీరు ఒక కులిపోయిన లేదా పాడైన అన్నము మీ దగ్గర దొరికే చెత్త గిట్లా పెడితే అబ్జర్వ్ చేయండి, అక్కడ వచ్చి ఈగలు కూర్చుంటాయి. ఆ ఈగలు కూర్చొని గుడ్లు పెట్టినాక మీరు తడి లేదా వాటర్ లాంటి కంటెంట్స్ అందులో వేయొద్దు, ఎందుకంటే లార్వా చనిపోతుంది. కొంచెం పొడి పొడిగా ఉన్నాయి వేయాలండి. ఓకేనా. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో చూడండి. ఓకేనా బ్రదర్స్. మీకు అర్థం కాకుండా కామెంట్ చేయండి, దానికోసం కూడా మనం సపరేట్ వీడియో చేద్దాం. ఓకేనా. లార్వా మీరు మీ ఫిష్కి ఇవ్వచ్చు, 70-80% మీరు లార్వా మీద డిపెండ్ కావచ్చు. ఇలా చేస్తే మీకు డ్రాస్టికల్లీ ఖర్చు తగ్గుతుంది, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమంది బ్రదర్స్ చెప్తున్నారు, అన్న నా ఊరు చాలా సిటీకి దూరంగా ఉంటుంది, ఫిష్ షెడ్స్ దొరకడం కష్టం అన్న, ఇంకా ఏమేస్తే బాగుంటుందా అన్న. వాళ్ళ కోసం ఈ వీడియో మీరు షేర్ చేయండి, మీ అన్నదమ్ములకు కూడా షేర్ చేయండి. అప్పుడే వాళ్ళు కూడా ఫ్రీగా ఫుడ్ తయారు చేసుకుని సమాజానికి ఉపయోగపడతారు, ఖర్చు కూడా తగ్గిస్తారు బ్రదర్స్. ఓకేనా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. బ్లాక్ సిల్వర్ ఫ్లై బయట అమ్ముతున్నారు, మీరు లార్వాని కూడా కొనడానికి డబ్బులు పెట్టకండి, ఇంట్లోనే తయారవుతుంది. బ్లాక్ సిల్వర్ ఫ్లై తయారు కాకుంటే సోల్జర్ ఫ్లై తయారు కాకుంటే మీకు ఇంట్లో దొరికే నార్మల్ ఫ్లై తయారవుతుంది. ఓకేనా బ్రదర్. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కామెంట్స్లో పెట్టండి, మీకు అర్థం కాకుంటే నేను వీలైతే రిప్లై ఇస్తానండి. ఓకేనా. సో ఫిష్కి మీరు ఫీడ్లో మీరు లార్వాని ఇవ్వచ్చు,
మీకు ఫిష్ దొరకకుంటే ఓకేనా. ఇంకా ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను డీటెయిల్స్, ఇంకా ఏమేమి ఫిష్ ఫీడ్ ఫ్రీగా మీకు దొరుకుతుందని. ఇంతవరకు ఏదైతే ఫీడ్ అమ్మేవారు వాళ్ళ పిండినే కొనాలని మిమ్మల్ని ఎలా ప్రమోట్ చేశారో, ఫీడ్ కన్వర్టెడ్ అని మీకు ఎంత మోసం చేశారో ఇప్పుడు అర్థమవుతుందని భావిస్తున్నాను. ఫీడ్ కన్వర్టెడ్ ఏది ఉండదండి, అది ఏదైతే తింటుందో దాని జెనెటిక్గా అది ఏదైతే తింటుందో అదే అది ఫీడ్ కన్వర్టెడ్. కొత్తగా మీరు తీసుకొచ్చి మన చందమామ నుంచి తీసుకొచ్చిన ఫుడ్ని ఏం కదా ఫిష్ ఏదైతే తింటుందో జనరల్గా అదే తింటుంది, దానికి మీరు ఫీడ్ కన్వర్టెడ్. ఇంకా కొంత కొత్త విషయాలు చెప్తున్నారు, ఫీడ్ వేస్తే అందులో మనం ఏదైనా వ్యాధి వస్తే మనం ఫీడ్లో మందు కలిపి వేయచ్చా అంటారు. అంటే చేపల్లో కలిపి వేయకూడదా, లార్వాలో కలిపి వేయకూడదా ఫీడ్? లార్వాలో కలిపేస్తే తినదా చేప? మందులు అనేది మీరు పిల్లెట్స్లోనే కలిపి ఎందుకు వేయాలండి? లార్వాలో కలిపేస్తే తినదా, చేపలో కలిపేస్తే తినదా? ఎందుకు బ్రదర్ జోక్ చేస్తారు? అప్పుడు కూడా మీకు సీడమ్మాలనే ఉందా? లేటెస్ట్ వీడియోస్ గురించి చెప్తున్నానండి, యూట్యూబర్స్ గురించి. సీడ్ వేస్తే మీకు అందులో యాంటీబయాటిక్స్ గిట్ట కలిపేయచ్చు, యాంటీబయాటిక్ కలిపేస్తే రోగాలు రావు. యాంటీబయాటిక్స్ ఇందులో వేయకూడదా, చేపలో కలిపేయకూడదా, లార్వాలు కలిపేయకూడదా? ఓకేనా బ్రదర్స్? నేను ఎవరికి పాయింట్ చేస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మీరు జాబ్లెస్ పీపుల్కి షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోలో మీరు బ్రీడింగ్ సెంటర్స్ పెట్టుకొని ఎలా సంపాదించాలనేది మీకు క్లియర్ కట్గా చెప్పాను బ్రదర్. ధరలు ఎలా తగ్గించాలో క్లియర్ కట్గా చెప్పాను. మీరంతా ఒక టీంలో ఫామ్ అవ్వండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సపరేట్గా టీంలో ఫామ్ అవ్వండి. మీకు మీరే బ్రీడింగ్ చేసుకోండి. వాళ్ళు బ్రీడింగ్ చేసిన కుర్రమైన పిల్లల్ని మార్కెటింగ్ చేసుకోండి. చాలా తక్కువ ధరలో బ్రీడింగ్ తయారవుతుంది. మీరు రైతులకు ఇవ్వండి, ఒక రూపాయికి అమ్మండి. నా రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్, ఒక రూపాయికి అమ్మండి. సీడ్ అనేది ఫ్రీగా దొరుకుతుంది, అది మీ అందరికీ తెలుసు. సారీ, సీడ్ అంటున్నా, ఫ్రీ అనేది మీ అందరికీ తెలుసు, ఫ్రీగా దొరుకుతుందని. సీడ్ ఎలా తయారు చేయాలో బ్రీడింగ్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను బ్రదర్. ఈ లార్వాను మీరు బయట కొనాల్సిన అవసరం లేదు, మీ ఓన్గా తయారు చేసుకోవచ్చు బ్రదర్స్. సో జాబ్లెస్ పీపుల్కి షేర్ చేయండి బ్రదర్స్. ప్రొడక్షన్ పెంచండి, కాస్ట్ తగ్గించండి, అందరికీ ఉపయోగపడండి సమాజంలో. మీకు మీరు ఒక బెటర్ పొజిషన్కి వచ్చేలా ట్రై చేయండి బ్రదర్. ఓకేనా బ్రదర్? జాబ్లెస్ పీపుల్కి షేర్ చేయండి. లార్వా కోసం మీరు ఎక్కడో తిరగాల్సిన అవసరం లేదండి, మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఫిష్కి కూడా ఇవ్వచ్చు. ఓకేనా బ్రదర్స్? నేను చెప్పేది మీకు అర్థమవుతే లైక్ చేయండి బ్రదర్స్, జాబ్లెస్ పీపుల్కి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన బ్రదర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి బ్రదర్స్. అన్ని డీటెయిల్స్ ఇచ్చాను నేను బ్రీడింగ్ గురించి, మేల్ ఫీమేల్ ఐడెంటిఫై ఎలా చేయాలని అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. ఆ డీటెయిల్స్ మీకు ఇంకా అర్థం కాకుండా కామెంట్ చేయండి. మా జాబ్లో పీపుల్ చాలామంది ఉన్నారు ఫార్మర్స్, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. వాళ్ళు కూడా ఇవ్వకుంటే నేను ఇస్తానండి. ఓకేనా? నాకు టైం దొరుకుతుంది, కంపల్సరీ నేను ఇస్తాను మీకు. మీరు బాధపడకండి, లేట్ రిప్లై వస్తుందని ఎవరు బాధపడద్దు బ్రదర్స్. ట్రైనింగ్ లేటెస్ట్గా ట్రైనింగ్ అని కొంతమంది అడిగితే ఫోన్ చేస్తే 3000 అవుతుందని అంటున్నారంట. ట్రైనింగ్కి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు బ్రదర్స్. మీరు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంటే అది యూటిలైజ్ చేసుకోండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి బ్రదర్స్. ఓకేనా? మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జాబ్లెస్ పీపుల్కి షేర్ చేయండి. ట్రైనింగ్ కోసము, సీడ్ కోసం, ఫీడ్ కోసం మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి బ్రదర్స్. ఉంటాను బ్రదర్స్. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ బ్రదర్స్.